ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి 13 గొర్రెలు గుర్తించేందుకు అతనికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన పేద రైతు బత్తుల మల్లేశం యాదవ్ మేకల పాకలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు 13 గొర్రెలు మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకొని వెంటనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి మల్లేశ్ యాదవ్ నిరుపేద కుటుంబ ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి సభ్యులు కలిసి 10,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరిసిల్ల నియోజకవర్గ పార్లమెంట్ కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి మల్లేశ్ యాదవ్ను పరామర్శించి అతనికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుండం టీడీఎఫ్ యుఎస్ఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ దివిష్ అనిరెడ్డి, రైతులు బొమ్మెల ఎల్లారెడ్డి, చాకలి రవి, దాసరి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. 13 గొర్రెలు చచ్చిపోవడం జరిగింది. వారి బత్తుల మల్లయ్య కుటుంబము వాళ్ళ నాన్న 10 సంవత్సరాల నుంచి మంచాన ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా వారం 10 రోజుల నుంచి ఆక్సిజన్ మీదే ఉన్నది. ఆ పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావద్దు, అంత దారుణమైన పరిస్థితి. ఎవరైనా కానీ ఇప్పుడే విషయం తెలుసుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు మట్ట రాజేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడే వారు వచ్చి 10,000 రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది. ఇంకా అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నాయి, ఎన్ఆర్ఐలు ఇలాంటి పేద కుటుంబానికి సాయం చేస్తే మనం ఎంతో కొంత వారి కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎంతమంది మనసున్న దాతలు సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మట్ట రాజేశ్వర్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరికి నమస్తే. చాలా బాధాకరమైన విషయము, ఎందుకంటే నిన్న పడ్డ వర్షాలకి మన ఆవునూరు గ్రామంలో మన బత్తుల మల్లేష్ గారి 13 గొర్రెలు చనిపోవడం జరిగిందని వార్త తెలియడం జరిగింది. అదేవిధంగా తనకి ఏజ్డ్ ఫాదర్, అదేవిధంగా పెరాలసిస్ ఉన్న ఫాదర్, అదేవిధంగా మదరు ఉండడం జరిగింది. సో చాలా బాధలు ఉన్నట్టు తెలియడం జరిగింది. సో వారి బాధలను తెలుసుకొని మన బత్తుల మల్లేష్ గారికి ఏ మన ఉన్న ఎన్జిఓస్ కానీ లేకపోతే ఎవరైనా మిగతా దాతలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందే చూడడం జరిగింది, వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఆల్రెడీ పెరాలసిస్ వచ్చి మంచన పడ్డారు. అదేవిధంగా తనకి 4 కూతురు ఉన్నారు. సో ఆర్థిక పరిస్థితి చాలా అసలు బాగాలేదు. సో దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమ వంతుగా వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.